గుంటూరులోని బృందావన గార్డెన్స్ క్యాపిటల్ హోటల్స్ నందు ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్ గుంటూరు బ్రాంచ్ మెడికల్ డైరెక్టర్ మరియు చీఫ్ సర్జికల్ అకాలజిస్ట్ డాక్టర్ ఎంజి నాగకిషోర్ మరియు వారి వైద్య బృందం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని ప్రముఖ వైద్యుల సమక్షంలో సీఎం ఈ కార్యక్రమం ద్వారా క్యాన్సర్ వ్యాధి నివారణ మరియు నిర్మూలన కొరకు వైద్య విధానంలో వస్తున్న అధునాతన పరిక్రమలు మరియు వైద్య విధానాలపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ తదితరులు పాల్గొన్నారు. ఒమేగా హాస్పిటల్ నందు స్త్రీలలో వచ్చే రొమ్ము క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ను ప్రాథమిక దశలో తెలుసుకున్నటకు అల్ట్రాసౌండ్, మమోగ్రామ్, బయోప్సీ, ఎఫ్ఎన్ఎస్సీ పెట్ స్కాన్ పరీక్షలు జరిపి వ్యాధి నిర్ధారణ చేయవచ్చని, తద్వారా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ వంటి వైద్య విధానంతో క్యాన్సర్ వ్యాధి నిర్మూలించవచ్చని డాక్టర్ ఎంజి నాగకిషోర్ తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎంజి నాగకిషోర్ మాట్లాడుతూ సీఎం ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా అత్యాధునిక వైద్య విధానాల గురించి అనుభవజ్ఞులైన డాక్టర్లతో పంచుకోవడం సంతోషకరమని, ప్రథమంగా గుంటూరు ఒమేగా హాస్పిటల్ నందు మొదటి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వైద్యం విజయవంతంగా పూర్తి చేసి పేషెంట్ని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఒమేగా హాస్పిటల్ వైద్య బృందం, డాక్టర్ బి శ్రీకాంత్, డాక్టర్ ఎం సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గుంటూరులో ఒమేగా హాస్పిటల్ తరఫున కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. దీంట్లో బ్రెస్ట్ క్యాన్సరు మరియు ఇతర గైనకలాజికల్ క్యాన్సర్లు సుమారు 35 నుంచి 40% క్యాన్సర్లు ఆడవాళ్ళ ఇవే వస్తున్నాయి. కాబట్టి వీటిని కోసం మనం ఈ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్లో లేటెస్ట్ అడ్వాన్సెస్, దీనికి సంబంధించిన రకరకాల విభాగంలో మెడికల్ ఆంకాలజీ కానీ సర్జరీ కానీ రేడియేషన్ ఆంకాలజీలో ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చి మొత్తాన్ని దీన్ని కూలంకుశంగా చర్చిస్తున్నారు. అలాగే దీని ఈ ప్రోగ్రాంలో రకరకాల పీజీలు, వేరియస్ డిపార్ట్మెంట్స్, చుట్టుపక్కల ఉండే మెడికల్ కాలేజీ, జనరల్ ప్రాక్టీషనర్స్, సర్జన్స్, క్యాన్సర్ స్పెషలిస్టులు అందరూ వచ్చి పాల్గొని వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లో ఉండే ఎక్స్పర్ట్ అన్నీ కూడా దాన్ని అర్థం చేసుకొని పేషెంట్స్కి బెటర్మెంట్ జరుగుతుందని కోరుకుంటున్నాను. వైస్ ఛాన్సలర్ శ్యామ్ ప్రసాద్ గారు జెనెటిక్స్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ మీద చెప్పారు. ఆ తర్వాత ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ నుంచి ప్రొఫెసర్ శంకర్ గారు వాళ్ళు వచ్చారు. తర్వాత హైదరాబాద్ నుంచి, తర్వాత ఒమేగా హాస్పిటల్ నుంచి, కర్నూలు ఒమేగా హాస్పిటల్ వైజాగ్ నుంచి, గుంటూరు నుంచి ఉన్న రకరకాల సూపర్ స్పెషలిస్టులు, డాక్టర్లు, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ డాక్టర్లు అందరూ వచ్చారు. వాళ్ళందరూ తమ ఎక్స్పీరియన్సెస్ని, కొత్త కొత్త పద్ధతులు, విధానాలని అందరికీ తెలియజేస్తారు.